రాష్ట్రవ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు పేర్కొన్నారు. గురువారం రోజున ఆయన మాట్లాడుతూ కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, శానిటైజర్ వాడడంతో పాటు మాస్కులను ప్రజలు తప్పనిసరిగా ధరించి కరోనా మహమ్మారి మరోసారి దరిచేరకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. అదేవిధంగా భౌతిక దూరం కూడా పాటించాలని, కరోనా జాగ్రత్తలు తీసుకుంటే మరోసారి మనం ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉంటామని సుమన్ మోహన్ రావు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ ఏదైతే కోవిడ్ ఉందో, రాష్ట్రంలో కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ చూడడం జరిగింది. మన జిల్లాలో మార్చి 11 లాస్ట్ కోవిడ్ కేసు నమోదు అవ్వడం జరిగింది. కానీ గత కొద్ది రోజుల నుంచి మన రాష్ట్రంలో కోవిడ్ కేసు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే మాస్క్ వేసుకోవడము, శానిటైజర్ వాడుకోవడము, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, గుంపు గుంపు ఉండకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కేసెస్ అధికంగా నమోదవడం కాబట్టి ప్రజలందరూ గమనించగలరు. ఇంకా ఎవరైతే వ్యాక్సినేషన్ పెండింగ్ డోస్ ఉందో వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకోటి 60+ కోమార్బిడ్ వాళ్ళ కూడా వ్యాక్సినేషన్ మనము ఉచితంగా బూస్టర్ డోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనించి మా సిబ్బంది సహకరించి బూస్టర్ డోస్ కూడా తీసుకోవాల్సిన కోరుకున్నాను. 15 నుంచి 17 సంవత్సరాల పిల్లలు, 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ మనం ఆల్రెడీ ఇంచుమించు 99% చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇంకా తీసుకోకుండా మిగిలిపోయి ఉన్నారో తల్లిదండ్రులను గమనించి పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిందిగా, తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ